హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ హోప్ అందరూ బాగుండాలి, అందులో అయితే మనం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వాయిస్ ఏంటంటే కనుక నేను నా దగ్గర ట్రైప్యాడ్ పోయిందనమాట. ట్రైప్యాడ్ పోయిందనేసి నేను ఒక సెల్ఫ్ స్టిక్ ఉండి దాంతో వీడియో తీసుకున్నానండి. అదేంటంటే కనుక వాయిస్ రాలేదనమాట. సో అందుకనేసి ఇంకా నేను కొంచెం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చాలా డేస్ అయిపోయిందండి కుకింగ్ వీడియోస్ చేయక. సో అందుకనేసే ఫస్ట్ స్టార్టింగ్ ఒక చిన్న స్వీట్ రెసిపీతో ఓపెన్ చేశారండి కుకింగ్ వీడియోస్ అనమాట. అలా అని కాదు, కానీ ఈ మధ్య ఏంటంటే కనుక నాకు వీడియోస్ చేయడానికి కొంచెం టైం దొరకట్లేదు. సో అందుకనేసి వీడియోస్ అయితే ఎక్కువ పోస్ట్ చేయట్లేదండి. కానీ ఏంటంటే కనుక ఇప్పటి నుంచి ఏంటంటే వీడియో డైలీ పోస్ట్ చేయకపోయినా డే బై డే వన్ పోస్ట్ చేసినా కూడా కొంచెం మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేద్దాం అనేసి వెయిట్ చేస్తూ నిదానంగా మంచి మంచి వాటి కోసం ఆలోచిస్తున్నానండి. నెక్స్ట్ టైం ఏంటంటే కనుక ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే మేము ప్రిపేర్ అవుతున్నాం చేయడానికి కోసం. ఓకే, ఇప్పుడేంటనుక ఇక్కడ వచ్చేసి నేను బ్రెడ్ తోటి చాలా సింపుల్గా ఈజీగా ఒక రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను అనమాట. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలరు. దానికి కావాల్సింది ఏంటంటే కనుక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, అలాగే ఒక కప్ నెయ్యి తీసుకున్నాను, ఒక 3 ఇలాచీ దంచి తీసుకున్నాను అండి. ఒక 5 బ్రెడ్ పీసెస్ తీసుకొని బ్రెడ్స్ అయితే ఇలా సైడ్స్ మొత్తం కట్ చేసేసి ట్రయాంగిల్ షేప్ అయితే కట్ చేసుకొని తీసుకున్నాను అనమాట. ఏం లేదు, స్వీట్ తినాలనిపించింది అనమాట. బయట వెళ్ళి తెచ్చుకొని తినడం కంటే కూడా మన ఇంట్లో మనమే చాలా ఈజీగా ఎలా కావాలంటే అలా చేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటుందన్నమాట. ఎంతైనా మన చేతితో మనం చేసుకొని తింటే వచ్చే ఆ ఫీలే వేరు. సో అందుకనేసి ఒక చిన్న స్వీట్ రెసిపీ అయితే ఈరోజు షేర్ చేస్తున్నానండి. ఇదేంటంటే ఇంకా చాలా ఈజీగా అప్పటికప్పుడు ఏ హడావిడి లేకుండా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనము మంచిగా స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీనికి పేరేంటో నాకు తెలియదండి. కాకపోతే ఏంటంటే కనుక నేను స్వీట్ తిన్నాం అనిపించింది కదా అనేసి యూట్యూబ్లో సెర్చ్ చేశాను. అంటే చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీస్ ఏవైనా ఉన్నాయంటే నాకు ఇది ఒకటి బాగా నచ్చిందండి. సో అందుకనేసి నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ మొత్తం మనం నెయ్యిలో వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అందులో ఇంకా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని, నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెడ్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే మాత్రం నెయ్యిలో బాగా వేయించుకున్నానండి. ఇక్కడ నాకు ట్రైప్యాడ్ లేకపోవడంతో వీడియో కొంచెం నాకే నచ్చట్లేదు. అంటే అట్లా ఉందన్నమాట ఈ కింద అంతా. ఆ కింద ఓనర్ వాళ్ళకి చెప్పినా వాళ్ళంతా పట్టించుకోవట్లేదండి, అది అలానే వదిలేస్తారు వాళ్ళు. సో మనం చేసేది ఏం లేదు కదా, అందుకనేసి ఇంకా ఏం చేయలేక నా దగ్గర ట్రైప్యాడ్ కూడా లేదు. పైన పెట్టుకొని మంచిగా షూట్ చేద్దాం అనుకున్నా కుదరలేదండి. ఏదో అలా అలా బండ మీద పెట్టి అడ్జస్ట్ చేసుకొని ఇలా వీడితే పోస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెడ్స్ అన్నీ మొత్తం నీట్గా ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఒక మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వాటిని పక్కన పెట్టేసుకొని మన స్వీట్నెస్కి తగినంత చక్కెర అనమాట షుగర్ యాడ్ చేసుకున్నాను. నేనైతే కనుక ఒక బౌల్ తోటి 1½ బౌల్ అయితే నేను షుగర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఆ కప్ తోటి 1½ కప్ తీసుకున్నాను స్వీట్నెస్ కోసం. అంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే తక్కువ తినే వాళ్ళతో తక్కువ తీసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీలో చక్కెర అయితే మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది నా స్వీట్కి అయితే మాత్రం. సో చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా, బ్యాచులర్స్ కూడా ఎప్పటికప్పుడు అంటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేశారంటే కనుక చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఓకే, చూసారు కదా మన షుగర్ సిరప్ అయితే మాత్రం మంచిగా ఉడికేసిందండి. మనం గులాబ్ జామున్కి ఎలా అయితే పాకం పడతామో అలా కాకుండా ఇదేంటంటే కనుక మనకి పాకం అనేది కొంచెం లేత తీగ పాకంలో రావాలండి. లేత తీగ అంటే కొంచెం జిగురు జిగురు అంటే తీగ, నాకు ఎలా చెప్తా అర్థం కావట్లేదు, ఇది అంటే కొంచెం థిక్నెస్గా ఉంటే మాత్రం సరిపోతుంది అనమాట. అంటే మన గులాబ్ జామున్కి వచ్చేసి మనం లైట్గా ఉడికే చక్కెర కదితే సరిపోతుంది, కానీ ఇది కొంచెం థిక్నెస్గా ఉండాలి. ఓకే, ఇలా షుగర్ మొత్తం ఉడికేసిన తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న ఇలాచీలను అయితే యాడ్ చేసుకొని ఇలాచీ మొత్తం బాగా ఉడికిన తర్వాత ఇందులో 1/2 పించ్ అయితే నేను లెమన్ యాడ్ చేసుకున్నాను. లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంక మనకు షుగర్ అనేది గడ్డగట్టకుండా ఉంటుందన్నమాట. చక్కెర చక్కెరగా ఉంటుంది కదా, అలా లేకుండా మంచిగా వస్తుందండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా మన బెల్లం పాకం అనేది ఈ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోయిందని అర్థము. స్వీట్ మాత్రం నిజంగా చాలా టేస్టీగా వచ్చిందండి.
నేనైతే బాగా తిన్నాను ఇష్టంగా, అంత అంత టేస్టీగా వచ్చిందనమాట మన బ్రెడ్తో. బ్రెడ్తో మనం చాలా వెరైటీస్ చేసుకుంటాము, బట్ నేను చేసిన వెరైటీస్లో నాకు ఇది ఒకటి బాగా నచ్చింది. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, అండ్ స్వీట్ తిన్నామన్న ఒక ఫీలింగ్ కూడా మనకు వస్తుందన్నమాట. ఓకే, షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ నెయ్యిలో వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ బ్రెడ్ పీసెస్ అయితే కనుక వన్ బై వన్ ఇలా వేసుకుంటూ దీంట్లో అటు ఇటు దీన్ని టర్న్ చేసుకుంటూ మన షుగర్ సిరప్ మొత్తం బ్రెడ్కి పీల్చుకునే విధంగా మనం నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలాగే మన దగ్గర ఉన్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అన్నీ మొత్తము షుగర్ సిరప్లో నానబెట్టుకొని తీసుకోవడమే అన్నమాట. మన బ్రెడ్ పీసెస్ మొత్తం కొంచెంగా షుగర్ సిరప్ అనేది నీట్గా ఈ విధంగా పైన వేసేసుకొని మంచిగా ఓకే షుగర్ సిరప్ మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిపైన మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని మంచిగా ఇలా సర్వ్ చేసేసుకొని తినేసేయడమే. వావ్, సూపర్ ఉన్నాయి అబ్బా చూడడానికి అయితే మాత్రం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మొత్తానికి వచ్చేసి మన స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను, ఓకేనా? అలాగే నేను చేసిన ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి ఎప్పుడైనా సరే స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్గా కేవలం ఇంట్లో ఉన్న ఒక మూడు వస్తువులతోటి మనం చాలా ఈజీగా స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లేట్ చేయకుండా నేను టేస్ట్ చూసి ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి వచ్చేసి స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ మీకు టేస్ట్ చేసిన వీడియో షేర్ చేసినాను అనమాట. బట్ ఏంటంటే కనుక నేను సెల్ఫ్ స్టిక్తో వీడియో తీయడం వలన ఆ వీడియోకి వాయిస్ అయితే రాలేదండి. సో అందుకనేసి మళ్ళీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి వచ్చేసి స్వీట్ మాత్రం నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఏదైనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీగా ఒక 5 మినిట్స్లో స్వీట్ అయితే చేసుకొని తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నిజంగా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి. ఓకే బాయ్.